శరణాగతి అంటే తన ప్రయత్నం అంతా విడిచిపెట్టేసి భగవంతుడే తనని కాపాడాలని మొరపెట్టుకుంటే తన బలహీనత చెప్పి ఈశ్వరుణ్ణి రమ్మంటే శరణాగతి అందుకని అప్పుడు భగవంతుణ్ణి పిలిచాడు పిలుస్తూ అన్నాడు కలుగడే నా పాలి కలిమిసం దేహింప కలిమిలే ములులేక కలుగువాడు నా కడ్డబడరాడినలినసాధుబల చే సాధుబల కడ్డు పడివాడు చూడడే నా పాటు చూపుల చూడక చూచువారల కృపచూచువాడు నీలతో నా మరాలింపడే మరగుల మరల రింగుచు తన్న మరగువాడు అఖిల రూపముల్ తన రూపమైనవాడు ఆది మధ్యాంతములు లేక ఎరలువాడు భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వెగరాడే ఏ మహానుభావుడు దీనుల ఎడ కూడా ఉంటాడో కష్ట సుఖములతో సంబంధం లేనివాడయి ఉంటాడో వీడు డబ్బున్నవాడా వీడు డబ్బు లేనివాడా పురుషుడా స్త్రీయా వీడు చదువుకున్నవాడా చదువుకోనివాడా అని చూడకుండా పిలిచినంత మాత్రం చేత ఉన్నాడని నమ్మి శరణాగతి చేస్తే వస్తాడో అటువంటి వాడు రావాలి కానీ అంతటా ఉన్నాను కాబట్టి ఇదిగో ఇక్కడి నుంచి వచ్చేస్తున్నానని వస్తే మాత్రం కాదు రింగుచు తన్ను మరగువాడు నేను ఇంత బాధలో ఉన్నాడని నమ్మి పిలుస్తున్నాను కాబట్టి ఆయన కూడా తనని తాను మరిచిపోయి రావాలి లావుక్కింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠాబుల్ తప్పెను మూర్చవచ్చ తను నీవే తప్ప బెరుగ దగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక బలమంతా పోయింది ప్రాణములు తమ తమ స్థానముల నుంచి లేచిపోతున్నాయి ఊపి రాగిపోతోంది ఇంద్రియ పటుత్వం సడలిపోయింది స్మృతి తగ్గిపోతోంది ఏమీ జ్ఞాపకం రావట్లేదు ప్రాణములు శోషించిపోతున్నాయి స్వామి నువ్వు ఎక్కడో ఉన్నావు ఉన్నావు అంటున్నారు శరణాగతి చేస్తున్నాను నువ్వు తప్ప నన్ను రక్షించే వాళ్ళు లేరు తెలుసుకున్నాను నువ్వు బయలుదేరి రావలసిందే ఓ కమలాప్త ఓ వరద ఓ ప్రతిపక్ష విపక్ష దూర కుయ్యో ఓ వందిత ఓ సుగుణోత్తమ ఓ శరణాగతామరా ఓ మునీశ్వర మనోహర ఓ విమల ప్రభావ రావే కరుణింపవే శరణార్థిని నన్ను కావవే రావాలి నువ్వు శరణార్థిని శరణాగతి చేస్తున్నా నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్న అక్కడ వరకు వెళ్ళింది పోతన గారి కంఠం నిన్ను నువ్వు మరిచిపోయి రావాలని పద్యం రాశాను కదా ఎక్కడి నుంచి రావాలి పరమాత్మ ఆగిపోయింది అప్పటి వరకు ఆగని కంఠం ఏం చెయ్యాలో తెలియక ఆ గంటాన్ని అలా పెట్టేసి అమ్మ సంధ్యావందనం చేసుకొస్తానని కూతురికి చెప్పి గోదావరికి వెళ్ళారు మళ్ళీ వెంటనే పోతనగారు వచ్చి అమ్మ పద్యం గుర్తొచ్చిందని రాహిశాడు మళ్ళీ విడిపోయారు మళ్ళీ పోతన గారు వచ్చారు వచ్చి అమ్మ ఈ పద్యాలు ఎవరు రాశారన్నారు నాన్న నువ్వే కదా సంధ్యావందనానికనే అలా వెళ్ళి ఏదో గుర్తొచ్చిందని వచ్చి రాసావు కదా అన్నారు అమ్మ నేను కాదమ్మా నాకు స్ఫురించకపోతే నా రూపంలో రామభద్రుడు వచ్చి పూర్తి చేశాడనమాట రామచంద్రమూర్తి పూర్తి చేశాడంటారు ఎక్కడి నుంచి రావాలి అంటే అలా వైకుంఠపురంబులు నగరిలో ఆమూల సౌదంబుదా దాపల మందారమనాంతర అమృత సర ప్రాతిందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోది యగు ఆపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రవు పాహీ పాహీ అన కుయాళించి ఎక్కడో వైకుంఠంలో అమృత సరస్సు పక్కన ఉన్నటువంటి చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి పాన్పు మీద చేతిలో తామర పువ్వు పట్టి పెట్టుకుని దుద్దుగా చెవిలో తామర పువ్వు పెట్టుకున్నటువంటి వాడై లీలగా లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటున్నవాడు పైకి అరవలేక ఎక్కడో లోపల పాహి పాహి అని మూలిగిన ఏనుగు యొక్క కంఠాన్ని విన్నటువంటి వాడై భగవంతుడు శరణాగతి చేస్తే అలా వినగలడు కాబట్టి పరుగు పరుగున రావాలని నిశ్చయించేసుకున్నటువంటి వాడై బయలుదేరి వచ్చేస్తుంటే సిరికింజప్పడు శంకచక్రయుగముంచేతో ఈ సంధింపడే పరివారంబును బునుజీరణ భ్రగవతిన్ మన్నింపడా కర్ణికరథం విల్లము చక్కనొత్తడు వివాద ప్రోధిత శ్రీ కుచోపరి చవాంచలమైన వీడడు గజ లక్ష్మీదేవికి చెప్పడు వరుత్మంతుణ్ణి పిలవడు ఆయుధాలని రమ్మనుడు తనంత తాను ఒక్కడు బయలుదేరి వచ్చేస్తున్నాడు గబ 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 ఆ మరిచిపోయి వచ్చేస్తుండడంలో నేను లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటున్నాను పవిట కొంగు వదిలేయాలన్న విషయం కూడా మరిచిపోయి వెళ్ళిపోతుంటే పవిట జారిపోతుందని ఆ తల్లి ఇలా అడ్డు పెట్టుకుని ఆయన వెనకాతలో పరిగెడుతోంది సిరి లచ్చవెంట నవరోధవ్రాంతమున్ దాని వెనక పక్షీంద్రుడును దాని పొంత ధను చక్ర నికాయంబును ధజనీకాంతుడు నారదుండు తా వచ్చి రొయ్యన వైకుంఠ పరంబునన్ రాబాల గోపాలమున్ ఆయన వెళ్ళిపోతుంటే ఆయన వెనకాతల లక్ష్మీ లక్ష్మీదేవి వెనకాతల శంఖం చక్రం గద పద్మం వీటితో పాటుగా నారదుడు ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వక్సేనుడు గరుత్మంతుడు వీళ్ళందరూ కూడా పరివారం ఆకాశ మార్గంలో ఆయన వెంట వెళ్ళిపోతుంటే పట్టుకున్నటువంటి లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు కూడా విడిచిపెట్టకుండా వెళ్ళిపోతున్నాడు ఆయన బాగానే వెళ్ళిపోతున్నాడు కానీ లక్ష్మీదేవి వెళ్ళిపోతూ పడ్డ కష్టం ఇంత అంతా కాదుట ఆవిడ వెళ్ళిపోతుంటే చలనమ్ముతో భుజన టల్లబంధంబుతో షాటీముక్త కుచంబుతో నధుడ చెంచెత్కాంతితో శీర్ణలలాటలేపనముతో మనోహర లగ్నాకరు లగ్న మనోహర కరాలగ్నోత్తరీయంబుతో లగ్నోత్తరీయంబుతో కోటీప్రభతో ఉరోజభర సంరోజభర సంకోచద్వి లగ్నంబుతో అంటారు ఆ తల్లి తాటంకములు ఊగిపోతున్నాయి పెట్టుకున్న చెవులకి పెట్టుకున్న ఆభరణాలు ఒక పక్క నుంచి పెద్ద కొప్పు ఇంత కొప్పు ఉంటుందిట ఆవిడికి అందుకే అంతంత పెద్ద పూలు పెట్టుకుంటుంది ఆ నడుస్తూ ఉండడంలో పవిట ఇలా పట్టుకు నడిస్తే భుజాలు ఇలా లేస్తుంటే కప్పు కట్టు ఇటు తగిలి కొప్పు నృత్యం చేస్తోందిట నడు నకనకలాడిపోతుంది పెట్టుకున్న వడ్డానం జారిపోతోంది ఓ పక్క ఆయనేమో పవిట పట్టుకెళ్ళిపోతున్నాడు ఇలా చేతులు పట్టుకుంది నీట లాలకములంట ముసురుదేంట్లు నలు లోపక జిల్క అలనల్ల చేరుకు సుఖములను తోల చెచ్చుర్ మీనములకు మందాకిని పాఠీన లోక మీన మీనపంకులు దాట మైతీగతో రాయ శంపాల మింట సరణి కట్టు శంపలను త్రోల చక్రవాకంబులు కుచియుంబును త్రాకి కొవ్వు చూపు మెలత మగులు పిరిది మెరుగుతీగను పోలి జలదువర్ను వెనుక జల చనిడినప్పుడు నపుడు అంటారు పోతనగారు ఆ తల్లి వెడుతుంటే మొట్టమొదట ఆవిడ వెడుతున్నప్పుడు ఆవిడ ముఖం వంక చూసాయిట తుమ్మెదలు అచ్చు పద్మల్లా ఉంది పద్మాననే పద్మ ఊరు పద్మాక్షి సంభవే కదా పద్మల్లా ఉంది తేనె తాగుదామని తుమ్మెదలు వచ్చి వాలిపోతున్నాయిట ఓ చేత్తో పవిట పట్టుకుని ఓ చేత్తో తుమ్మెదలు తోలుకుందిట కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఆవిడ ఎర్రటి పెదివి చూసి దొండపండు అనుకుని చిలకలు వచ్చి కురుకుతున్నాయిట అయ్యయ్యో ఇది నా పెదివే దొండపండు కాదని చిలకల్ని తోలిందిట ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి ఆకాశ ఆకాశగంగలో ఉన్న చేపలు ఆవిడ యొక్క కళ్ళు చూసేయట వలక్ష్మి పరివాహ మీనాభలోచన చేపల్లా ఉంటాయి ఆ కళ్ళు చిన్న చేపల్ని పెద్ద చేపలు తిందామనుకుని ఆకాశ గంగలో ఉన్న చేపలు వచ్చి కళ్ళని కొరకబోతున్నాయిట అయ్యో ఇవి నా కళ్ళు చేపలు కావని చేపల్ని తోలిందిట ఇంకొంచెం ముందుకెళ్ళిందిట మేఘాలు అనుకున్నాయిట మెరుపుతీగా మేఘం వెళ్ళిపోతున్నాయి ఇద్దరు నల్లగా ఎర్రగా ఉంటారు కదా మబ్బు మెరుగుతీగా వెళ్ళిపోతున్నాయి మనం వెళ్ళాలా ఉంది ఇందుడు అజ్ఞాపించాడని మెరుపులన్నీ వచ్చేస్తున్నాయిట అయ్యో అయ్యో మెరుపులు రాకండి నేను తీగని కాను లక్ష్మీదేవి నందిట ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికి చక్రవాక పక్షులు చూసి తమ చక్రవాకాలే అనుకునే వచ్చి ఆమె యొక్క వక్షస్థలాన్ని గుద్దుకున్నాయిట అయ్యో ఇవి చక్రపాక పక్షులు కావు ఆ వక్షస్థలం అని చెప్పి చక్రవాక పక్షుడిని తోలిందిట ఇంత కష్టపడి విడుతోంది ఆవిడ ముందుకి అడుగేసి స్వామి ఎక్కడికి ఎడుతున్నారండి అని అడుగుదామంటే అసలు పలికితే కదా ఇంకొంచెం రెండు అడుగులేస్తే గబగబా వెళ్ళిపోతున్నాడు కాళ్ళకి కాళ్ళు తగిలి పడిపోతుందేమో తెలియదు వీళ్ళందరూనేమో వెనక నుంచి వస్తో అమ్మా ఎక్కడికి ఎడుతున్నాడమ్మా అసలు అడుగమ్మా ఏమిటమ్మా పరుగు ఏమిటమ్మా అంటారు అడుగుదామంటే ఆగడు పోనీ ఇలా పిలుద్దామంటే పవిట పట్టుకుపోతున్నాడు ఇలా చెయ్యి అడ్డు పెట్టుకున్నది పాపం ఎంత కష్టపడిందో అడిగద్దన నీ కడుబడ్డి జన్ను అడిగిన తన గడ్డు నుడ్డ నిన్న డగన్ బెడ్డబిడ్డ సిడ్డి ముట్బడ్డ నడ్డు గిడ్డు నడు గిడ్డద్దు జడ్డి మడు గిడ్డు అంటారు పోతన గారు లక్ష్మీదేవి నడక ఎంత తడబడిందో శ్లోకం పద్యం కూడా అంత అందంగా తిరిగింది ఆవిడ అంత కష్టపడుతూ ఆయన్ని అనుగమించిందిట అనుగమించి వెళ్ళిపోతుంటే అనుకున్నారట అందరూ ఇలా ఎప్పుడు వెళ్ళడు కదా మహానుభావుడు ఇలా వెళ్ళిపోతున్నాడేమిటి తను వేంచేయుపదంబు పేర్కొన జనాలాపముల్వినెనో మృత్యురించి దండెత్తెనో భక్తులంకని చక్రాయుధుడేడి తిల్పుడిని ధిక్కారించిరో దుర్జనుల్ రాక్షసులు వచ్చి స్వర్గలోకం మీద పడ్డారా ఎవరైనా వచ్చి వేదాలెత్తుకుపోయారా ఎవరైనా చిన్న పిల్లాడు భక్తుడిని పట్టుకుని ఏడి భగవంతుడు చూపించమని రాక్షసులు నిగ్రహించారా అటువంటి సందర్భాల్లో పరిగెడుతుంటే లేదా ఏదైనా సభలో ఎవరైనా స్త్రీ ఆర్తనాదం చేసిందా ద్రౌపదీదేవి కోసం ఒకప్పుడు పరిగెత్తాడు ఏం జరిగిందని వాళ్ళల్లో వాళ్ళు ముచ్చటించుకుంటూ అడగడానికి ధైర్యం చాలక అందరూ ఆయన వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంటే ఆఖరికి ఇలా పడిపోతున్నటువంటి జుత్తు దిద్దుకోడు జారిపోతున్నటువంటి తామర దుద్దు సద్దుకోడు అలాగే ఆవిడ పైట పట్టుకుని గబగమా వెళ్ళిపోతుంటే ఆకాశ మార్గంలో ఎవరో ఇలా కూర్చున్న వాళ్ళు సభలో ఒకసారి పైకి చూశారట

లేచి ేషుడు రా అది శేషుడు తెల్లటి పావు రూపంలో శేషుడు వెళ్ళిపోతున్నాడు శంఖ నినాదం ఇలా వెళ్ళిపోతుంటే గాలి దూరం అందులో నుంచి చప్పుడు వస్తుంది అది ఓ మహానుభావుడి పాంచజన్యం శంఖం చూడండి అని కొంతమంది అంటున్నారు శంఖ సుదర్శన చక్రం వెయ్యి అంచులతో వెళ్ళిపోతుంది చూడండి శంఖమల్లదే అని చక్రమున్ అది అంటూ నమో నారాయణ ఏతి నిస్వనులై బ్రొక్కిరివస్థావక్రికించి నారాయణ నారాయణ నమో నారాయణ అందరూ పైకి చూసి నమస్కారాలు పెడుతుంటే ఆగకుండా అదే పనిగా పరివారంతో పట్టించుకోకుండా గబగబా వెళ్ళిపోయి ఆ కాలు కొరికేస్తున్నటువంటి మొసలి మీద తన సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టి మొసలి యొక్క కుత్తుక కోసేశాడు కోసేస్తే కాలు విడిచిపెట్టబడితే అప్పుడు ఏనుగు ఎంతో సంతోషంగా ఆ ఒడ్డు ఎక్కేటప్పటికీ మిగిలిన ఆడ ఏనుగుల గుంపులు మిగిలిన వాళ్ళు పరివారం రాజు బ్రతికాడు కదూ మళ్ళీ గబగబా అందరూ చేరారు ఇప్పుడు పూర్వం ఉన్న లేదు పూర్వం ఉన్న పిచ్చి లేదు వాళ్ళతో తొండం మాత్రం కలిపాడంతే కలిపి వచ్చి ఆ పైకి ఎక్కలేకపోతుంటే తొండాన్ని పట్టుకొని పైకి లాగి శ్రీమన్నారాయణుడు ఒళ్ళు నిమిరాడు స్వస్థతని పొందాడు కంఠం తెగిపోయినటువంటి ఆ మసలి పూర్వజన్మలో హూహు అన్న గంధర్వుడు ఇతర గంధర్వ కాంతలతో కలిసి స్నానం చేస్తుంటే ఆ దేవల మహర్షి అనబడేటటువంటి మహర్షి నీళ్లలో దిగి తాను చెయ్యవలసిన అనుష్ఠానం చేసుకుంటుంటే పక్కనున్న కాంతలు బక్కగా ఎలా ఉన్నాడో ఆ నీటి అడుగు నుంచి వెళ్ళి కాళ్ళు లాగు అన్నారు వాళ్ళని సంతోష పెట్టడం కోసం అటువంటి మహాత్ముడిని ఇబ్బంది పెట్టడం కోసం నీటి అడుగు నుంచి ఈత కొడుతూ వెళ్ళి కాళ్ళు పట్టుకు లాగాడు ఆయన కింద పడిపోయి లేచారు నీటిలో ఉండి అడుగు నుంచి వచ్చి కాంతల్ని సంతోష పెట్టడం కోసం నా కాలు లాగి కింద పడేశావు నీకు ఇది సంతోషంగా ఉంది కాబట్టి మొసలివై పుట్టి నీళ్లల్లో ఉండి ఇదే పనిగా కాళ్ళు పట్టుకుని లాగి పీకి కొరికి చంపి బ్రతుకుతూ ఉండు అన్నారు ఎప్పుడు నాకు శాప విమోచనం అన్నాడు నాడు ఒక ఏనుగుని ఇలాగే పట్టుకుంటే సుదర్శన చక్ర ధారల చేత భగవానుడు నీ కంఠాన్ని తరిగేస్తాడు అప్పుడు నీకు శాప విమోచనం అన్నారు ఆయన గంధర్వుడై గానం చేస్తూ భగవానుడిని స్థుతి చేసి మళ్ళీ గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు మరి ఏనుగు ఎవరు అన్నారు అంటే ఒకనాడా నృప్ నృపుడచ్చుతున్ మనములో నూహించుతున్ మౌని అయ్య కలంక స్థితియున్నచో కలచుడి అట్టోటికి వచ్చి లేవక పూజింపక పూజింపకయున్న మౌనిగని నవ్యక్రోధుడై మూఢా లుబ్ధ కిరంద్రత్తమ యూని పుట్టుమని శాపం బిచ్చ భూవల్లభ ఇంద్రజుమ్నుడు అనబడేటటువంటి రాజు ఒకప్పుడు ద్రవిడ దేశాన్ని దక్షిణ దేశంలో పరిపాలిస్తుండేవాడు ఓ పర్వత శిఖరం మీదకెక్కి నారాయణ మంత్రానుష్ఠానం చేస్తూ శ్రీహరి దర్శనం కోసం చూస్తున్నాడు అగస్త్య మహర్షి వచ్చారు మహాపురుషులు వచ్చినప్పుడు ఏ ఏ పనిలో ఉన్న ఆపి ముందు మహాపురుష దర్శనం చేసి స్వాగతం పలకాలి అలా పలకకుండా ఆదరణ చెయ్యలేదు కాబట్టి మహాపాపం సంక్రమించకుండా ఉండడానికి అగస్త్యుడే శాపం ఇచ్చేశాడు నీకు ఒక్క జన్మతో పోవడానికి మందబుద్ధితో ప్రవర్తించావు కాబట్టి వచ్చే జన్మలో ఏనుగై పుడతావు కానీ ఈ జన్మలో చేసిన పుణ్యం మొసలి పట్టుకున్నప్పుడు నీకు భగవంతుడు జ్ఞాపకానికి వచ్చి శరణాగతి చేస్తా ఉన్నాడు అందుకని ఈ జన్మలో మృత్యు సమయంలో శరణాగతి చేసి భగవన్నామం పలికాడు ఇప్పుడు అందరూ చూస్తుండగా ఏనుగులో ఉన్నటువంటి దివ్యజ్యోతి భగవానుడి ఎందు ఐక్యమైపోయింది నరనాథ నీకును నాచేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ విను వారికి యశములిచ్చును తాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు పొద్దున మీల్గాంచి పూతవృత్తి నిత్యంబు పఠించు నిర్మలాత్మకులైన విప్రులకు బహు విభవ విభవమరు సంపదలు కలుగు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు వర్ధిల్లు శోభనములు మోక్షమరచేతి దయ్యుండు ముదము చేరు నలుచు విష్ణుండు ప్రీతుడై ఆనతిచ్చే ఈ గజేంద్ర మోక్ష ఘట్టానికి శ్రీమన్నారాయణుడే ఫలశ్రుతి ఆయన ఏం చెప్పాడంటే ఎవరైనా నిద్ర లేవగానే మంచం మించి కూడా దిగకుండా ఒక్కసారి ఆ సరోవరాన్ని త్రికూటాన్ని ఆ ఏనుగుని ఆ మొసలిని అది దిగడాన్ని మొసలి పట్టుకోవడాన్ని ఆ ప్రార్థన ఒక్కసారి ఆ శ్లోకాలు కానీ పద్యాలు కాని ఎవరు మనసులో తలుచుకుంటూ నిద్రలేస్తారో వాళ్ళకి మృత్యుకాలమునందు యమధర్మరాజు దర్శనమున్నదు వాళ్ళకి మోక్షము అరిచేతిలో ఉసిరికాయి వాళ్ళకి దుస్వప్నాలు కలిగినా వాటికి ఫలితం ఉండదు సంపదలు కలుగు పీడలు శాంతి పొందు సుఖము సిద్ధించు బిల్లు శోభనములు అన్ని ప్రయోజనములు కలుగుతాయి అంత గొప్ప గజేంద్ర మోక్షణ ఘట్టం ఇది ఈ గజేంద్ర మోక్ష క్షణాన్ని ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకున్నా చదివినా విన్నా వాళ్ళకి శ్రీమన్నారాయణుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అని సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఫలశ్రుతి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి ఘట్టం పూర్వజన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం ఎప్పుడోప్పుడు పనికొస్తుంది అని చెప్పడానికి అటు అజామయ్యోపాఖ్యానం ఇటు గజేంద్రమోక్షణ ఘట్టం శరణాగతి ఎంత గొప్పదో కూడా చెప్పింది